హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభము తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినము 16వ దినములో ప్రవేశింప చేసిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుదాం. హల్లెలూయా. 16 దినములు సిలువ ధ్యానములలో ప్రతి దినము ఒక్కొక్క అంశమును గురించి ధ్యానించడానికి దేవాది దేవుడు మనకు కృప చూపించినాడు. ఈ దినము ఒక ప్రత్యేకమైన అంశము ద్వారా మనము దేనిపైన శక్తిని పొందుకోవాలి అనే ఒక సిరీస్ను వీఆర్ మెడిటేటింగ్ ద పవర్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క శక్తిని గురించి మనము ధ్యానిస్తున్నాము. ఈ యొక్క శక్తి దేనిలో మనకు కావాలనేది మనం ప్రతిరోజు ఒక్కొక్క అంశంను గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ దినము మనము యాంగర్ గురించి ధ్యానిద్దాం, అంటే కోపమును గురించి. హల్లెలూయా. యాంగర్ అంటే కోపము గురించి. కోపము మీద మనం ఎలాగూ విజయం పొందుకోవాలి, కోపమును ఎలాగూ జయించాలి, ఈ కోపమును గురించి దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుని యొక్క ఆయన సందేశం ఏంటి, యేసు ప్రభు తన జీవితంలో అలాగే మన జీవితంలో ఈ కోపము ఎలాగూ ఉండాలి, ఎలాగూ దీనిని అధిగమించాలి అనే దానిని మనము ఈ దినము మనం ధ్యానించుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనల గ్రంథం ఒకసారి చూడండమ్మా, 37:8. కీర్తనలు 37:8. ఈ కోపం యొక్క డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, విపరీత చర్యలు ఏంటి, కోపము ద్వారా వచ్చేటి ఏంటి అని చెప్పేసి భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కోపము మానము అంటున్నాడు. కోపము మానము ఆగ్రహము. కోపము తర్వాత ఏమొస్తుంది? ఆగ్రహం వస్తుంది. ఆగ్రహమును కోపమును మానివేయాలంట. వ్యసన పడవద్దు అంటున్నాడు. ఇవి ఈ మూడు దేనికి కారణమవుతున్నాయంటే కీడుకే కారణం. హల్లెలూయ. మన యొక్క నాశనానికి కారణమవుతుంది కీడు కంటే అనారోగ్యతకు, లేకపోతే అక్కడ ఒక పెద్ద ఉపద్రవం జరగడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ యొక్క కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. అది కీడుకే, నాశనానికే కారణమవుతుంది. కాబట్టి ఈ యొక్క కోపము, ఆగ్రహము, వ్యసనము గురించి మనం కొద్ది నిమిషాలు మనం ధ్యానించుదాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుడు చూసినట్టయితే కోపము మానము అంటున్నాడు. మరి కోపము లేకుండా ఎవరైతే లేరు, అందరికీ కోపం వస్తుంది. హల్లెలూయ. కోపం రాని వారు ఎవరైనా ఉన్నారా? అందరికీ కోపం వస్తుంది. హల్లెలూయ. ఈ కోపము ఎలా ఉన్నదనేది ఇంగ్లీష్లో ఒక భక్తుడు చెప్పినారు, ఎవరో నాకు తెలియదు కానీ, యాంగర్ అనేది ఒక లెటర్ షార్టర్ దెన్ డేంజర్ అంట. హల్లెలూయ. డేంజర్లో ఒక లెటర్, ఆ డి అనేది లేకపోతే యాంగరు ఎంత డేంజర్ అండి. యాంగర్ అనేది డేంజర్లా ఉన్నది, అంటే ప్రమాదముగా ఉన్నది. డేంజర్ సిగ్నల్ వస్తుంది కదా, ఆ డేంజర్ సిగ్నల్ లాగానే ఈ యొక్క యాంగర్ కూడా ఉంటుంది. అంత ప్రమాదకరమైనది ఇది అని మనము ధ్యానించవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ యొక్క సమయంలో మనము ఈ కోపమును గురించి అనేకమైనటువంటి కోణాలను ప్రభు తన వాక్యంలో మనకు ఏమి బోధిస్తున్నాడు అనేది మనం చూద్దాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకసారి చూడమ్మా, కొలస్సి పత్రిక 3వ అధ్యాయము. కొలస్సి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఇక్కడ విసర్జించవలసినది, మనం తీసివేయవలసిన ఏంటి అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏంటి? ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు అను వాటినన్నిటినీ, ఇక్కడ పైన చెప్పిన ఈ యొక్క ఎన్నున్నాయి, 6 ఉన్నాయి, ఈ 6 కూడా ఏం చేయాలట? విసర్జించాలి. హల్లెలూయ. డిస్కార్డ్ చేసేయాలి, వదిలిపెట్టాలి. హల్లెలూయ. విసర్జించాలి. విసర్జించకపోతే ఇవి మన జీవితంలో అనేకమైనటువంటి విపరీత కార్యాలు జరగడానికి ఇవన్నీ కూడా కారణమవుతుంది. కాబట్టి ప్రభువు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, కోపము మానండి. కోపం ద్వారానే వస్తుంది, కోపం ద్వారా ఆగ్రహం వస్తుంది.
హల్లెలూయ. నేను ఎవరి గురించి చెప్పను కానీ యేసు ప్రభు సిలువ వేస్తున్నాడు. యేసు ప్రభును సిలువ వేస్తున్నారు. సిలువ వేసి వేయడానికి ముందు యేసు ప్రభును 39 కొరడా దెబ్బలతో కొడుతున్నారు, బెత్తములతో కొడుతున్నారు, అలాగే ఆయనను హింసిస్తున్నారు. హింసిస్తూ ఉంటే ఆయన ఎలా ఉన్నాడు అంటే వదకు తేబడు గొర్రెపిల్ల వలె మౌనిగా ఉన్నాడు. హల్లెలూయ. ఎలా ఉన్నాడు? మౌనిగా ఉన్నాడు. ఏ మాత్రం కూడా నోరు తెరవడం లేదు. హల్లెలూయ. ఓకే, అయితే ఈ యొక్క సైనికులు ఉన్నారు, వారు వెల్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ పొందినటువంటి సైనికులు. వాళ్ళు శిక్షించడంలో, శిక్షణ అమలు పరచడంలో వారు నిష్ణాతులు, వెరీ పర్ఫెక్ట్ అన్నట్టు. వారికి యేసు ప్రభుని అప్పగించినారు. అప్పగించిన తర్వాత వారికి ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఎప్పుడో వారికి ఒకసారి అవకాశం దొరుకుతుంది సిలువ వేయడానికి. ఆ యొక్క సిలువ వేయబడేటువంటి దొంగలను అప్పగిస్తారు. ఆ క్రమంలో యేసు ప్రభుని అప్పగించినారు. అప్పగించినాక అబ్బా మాకు పని దొరికింది అని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు దార్విడ్యం కలిగిన వాళ్ళు, అంటే వెరీ వెరీ ఎక్సర్సైజ్ అండ్ మంచి బలమైన వారు అన్నట్టు. అలాంటి వారు వచ్చి యేసు ప్రభుని హింసిస్తున్నారు. హింసిస్తుంటే యేసు ప్రభును కొడుతున్నారు. యేసు ప్రభును కొడుతా ఉంటే యేసు ప్రభు ఎలా ఉన్నాడు? మౌనిగా ఉన్నాడు. మౌనంగా ఉండగానే ఆ కొట్టేవాని ఈగో దెబ్బతింటుంది. హల్లెలూయ. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారనుకో, చెంపమించేలు భార్యను కొట్టగానే సైలెంట్గా ఉన్నారనుకో, అమ్మా నేను ఎంత కొట్టినా కూడా నీకు ఏం కాలేదా అని మళ్ళీ బలంగా కొట్టడానికి. ఎవరైనా వాటిని భరించే క్రమంలో మౌనంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారికి కోపమునకు బదులు ఆగ్రహం వస్తుంది. హల్లెలూయ. ఓ, ఇంకా నేను ఇంత బలంగా కొడితే వీరిలో కదలిక లేదా అని చెప్పి యేసు ప్రభువును ఎంత బలంగా కొట్టినా కూడా యేసు ప్రభు మౌనంగా ఉంటున్నాడు. మౌనంగా ఉండేసరికి మా దెబ్బలు వీరి మీద ఏం పని చేయడం లేదని చెప్పేసి వారు ఇంకా ఆగ్రహం తెచ్చుకొని, కోపము కాదు కోపమునకు మించినటువంటి ఆగ్రహం తెచ్చుకొని ఇంకా దాడి చేస్తున్నారు. హల్లెలూయ. అందుకని యేసు ప్రభు యొక్క వీపును నాగటి సాళ్ళ వలె మొత్తం దున్నినారట. ఆయన వీపు పైన ఎలాంటి చర్మము లేదు. ఆయనని విపరీతంగా హింసిస్తున్నారు. అంతగా హింసింపబడిన ఆయన మౌనంగా ఉంటున్నాడు. కొంతమంది గేలి చేస్తున్నారా, నువ్వు కొడితే ఏం కావట్లేదు అని చెప్పేసి అనగానే వారి ఈగో దెబ్బతిని ఇంకా బలంగా వారు హింసిస్తున్నారు. హల్లెలూయ. నేను నిన్న కూడా చెప్పినాను, కొట్టడానికి శక్తి అవసరం, భరించడానికి కావాలి శక్తి. హల్లెలూయ. యేసు ప్రభు భరించినాడు. 39 కొరడా దెబ్బలు, బెత్తములతో దెబ్బలు, అలాగే తలపైన ముళ్ళ కిరీటము, మొహం మీద ఉమ్మి వేసినారు, అలాగే పిడిగుద్దులు గుద్దినారు. ఆయన ఆకారము ఎంతో అందమైన వాడు, 10,000 మందిలో గుర్తించదగిన వాడు. ఆయన అందమును చూసి వారు ఓర్చుకోలేక ఆయనను సురూపము లేకుండా చేసినారు. హల్లెలూయ. అంతగా హింసించినారు. హింసించి ఆయనను బాధిస్తూ ఉన్నారు. బాధిస్తూ ఉంటే అవన్నీ భరిస్తున్నాడు. భరిస్తుంటే వారికి ఇంకా ఈగో ఎక్కువైపోతుంది, కోపం ఇంకెక్కువ అవుతున్నది. వారి కోపము రగులుకుంటుంది. రగులుకొని వారు దాడి చేస్తున్నారు. హల్లెలూయ. అయితే ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. కోపం తర్వాత ఏమొస్తుంది? ఆగ్రహం వస్తుంది. ఈ ఆగ్రహం అంటే ఇక మొత్తం ఒక ఉరుములాగా, మెరుపులాగా వచ్చేస్తుంది. మెరుపులాగా వచ్చేసి దాడి చేయాలి. దాని తర్వాత ఏమొస్తుంది? దుష్టత్వం వస్తుంది. దుష్టత్వం తర్వాత దూషణ. వారు కొట్టేవారు ఇక వారు నోటికి పని చెప్తారు. నోటికి పని చెప్పి బూతులు తిట్టండి, మీ నోట బూతులు అను, వీటన్నిటిని ఏం చేయాలట మనము? విసర్జించాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. మనం విసర్జించాలి అని చెప్తుంది. అయితే ఈ కోపముతో రగిలిపోయే వారి యొక్క పరిస్థితి చూసినాను నేను. మెడికల్ సైన్సెస్ డిఫరెంట్గా చెప్తాయి. మనిషి ఆనందంగా ఉన్నప్పుడు మన మొహము ఒక వెలుగుతో వెలుగుతూ ఉంటుంది. ఇట్స్ అ బ్రైట్ అండ్ లైట్ లాగా వెలుగుతూ ఉంటుంది. సంతోషంగా ఉంటే, ఉల్లాసంగా ఉంటే మన మొహము వెలుగు వలె ఉంటుంటుంది. అదే కోపంగా ఉండే వారి మొహం చూడండి. నేను చాలా కోపంగా ఉండేవాడిని. ఒకరోజు దేవుడు నాకు చూపించినాడు, ఒకసారి అద్దం ఉండు నిలబడు అన్నాడు. నిలబడి కోపంగా ఉండు అన్నాడు. నన్ను చూసి నేనే భయపడ్డాను. హల్లెలూయ. ఏంటి ఇంత అద్వానంగా ఉన్నానా, ఏంటి ఇట్లా ఉన్నానేంటి అని చెప్పేసి అనుకున్నాను. ఒకసారి నవ్వి పెట్టు, నీ మొహం ఎలా ఉందో చూసుకో అని చెప్పేసి అన్నాడు ప్రభు. నవ్వినా, నవ్వితారే ఇంత బాగుంటానా, నేను నమ్మండి నమ్ముగా అప్పటి నుండి ఇప్పటి వరకు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక నవ్వుతూనే. కొంతమంది అంటారంట ఈ పాస్టర్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు,
నీ కోపముతో ఆగ్రహంతో నేను చేసేది ఏమి లేదు. హల్లెలూయ. మనం కోపంగా ఉన్నప్పుడు మన బాడీలో ఎన్ని భయంకరమైన ఫ్లక్చుయేషన్స్ అవుతాయి. హల్లెలూయ. మోస్ట్ ఆఫ్ ద పారాలైటిక్ స్ట్రోక్స్ అని దేంతో వస్తాయమ్మా, ఈ కోపం ఆగ్రహంతో. కోపంతో ఆగ్రహంతో ఏమవుతుంది, బీపీ హై అయిపోతుంది. బీపీ హై అయిపోయి బీపీ పోయి మెదడును కొట్టేస్తుంది. కొట్టగానే ఇక్కడ బ్లడ్ క్లాట్ అయిపోతుంది. బ్లడ్ క్లాట్ అయ్యగానే పారలైజ్ అయిపోతుంది. ఈ కోపంతో ఏమొస్తుంది, నాశనం వస్తుంది. కాబట్టి ఈ కోపమును మనం కంట్రోల్ చేయాలి. కోపం వద్దా అంటే దేవుడు ఏమంటున్నాడు అనేది మనం చూద్దాం. కోపం వద్దానడం ఏమనడం లేదు, దేవునికి కూడా కోపం ఉంది. హల్లెలూయ. దేవుడు కోపపడుతున్నాడు, దేవునికి కోపం ఉన్నది, యేసు ప్రభు కూడా కోపం ఉన్నది. కానీ కోపపడుడి కానీ పాపము చేయకుడి. హల్లెలూయ. కోపము మంచిదే, లిటిల్ బిట్ గుడ్, బట్ దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇంకా హెవీగా అయితే, బాగా అయితే, ఇంకెక్కువ అయితే, కోపం ఎక్కువైపోతే పాపము చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి కోపపడుడి కానీ పాపము చేయకుడి అంటాడు. ఒకసారి ఎఫెసీ పత్రిక చూడమ్మా, ఇక్కడ వెనుకకు రండి, కొలసీలకు వెనుకకు ఉంటుంది. ఎఫెసీ పత్రిక 4:26. కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపపడాలట, కోపపడద్దని ఏమంటారు లేదు. బెత్తం వాడాలని చెప్పేసి అంటున్నారు పిల్లలకి, కానీ వాడు సచ్చదాకా కొడతామా? హల్లెలూయ. లేకపోతే వాడు విచ్చలవీడు అయిపోతాడే, మరి కొట్టకుండా ఉంటామా? పిల్లల్ని శిక్షించాలని చెప్పేసి అంటున్నాడు మితముగా. హల్లెలూయ. కోపం ఉండాలి, వాడు కోపం పడకపోతే వాడు మాట వినడు. మా డాడీ చాలా మంచి చూసుకుంటాను లే అని చెప్పి వాడు డాడీ నెత్తి మీదకి ఎక్కిస్తాడు. పెరిగి 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 ఇంకా నెత్తి మీదనే డాన్స్ ఇస్తాడు. అలా కాదు. ఎలాగూ వాని కోపపడాలి, వాని కంట్రోల్ చేయడానికి, వాని సరి అయిన మార్గంలో ఉంచడానికి కోపపడాలి. కోపపడుడి కానీ పాపము చేయకూడి. హల్లెలూయ. ఈ కోపం ద్వారా పాపం వస్తుంటుంది. విపరీతమైన చర్యలలో కొంతమంది కొన్నిసార్లు మనం చూడవచ్చు, కోపంతో వారు తెలియక అనేకమైన భయంకరమైన కార్యాలు జరుగుతాయి. చాలా మటుకు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన జరుగుతూ ఉంటాయి. కోపంతో ఒకటి లాగానే ఎక్కడో తలుగుతుంది. తలగగానే ఈ యొక్క నరాలని చిప్పిపోవడం, వాళ్ళు చనిపోవడం. ఏ లేదండి, నా భార్య అంటే నాకు చాలా ప్రాణం, కానీ నేను అనుకోలేదండి ఇలాగ అవుతుందని అని చెప్పి విపరీతంగా బాధపడతాడు. ఆ కోపంలో ఏమైపోతుంది, ఒక దెబ్బ వేస్తున్నాడు, అయ్యో అక్కడ గొడవ ఆగడానికో, లేకపోతే ఆ నోరు మూపియడానికో, లేకపోతే ఈ ఆయన భరించలేకునో ఒక దెబ్బ కానీ ఏమైపోతుంది అంటే విపరీతమైన కార్యమైపోయి పాపానికి దారితీసి అక్కడ ఆయన చనిపోవడానికి కారణమవడం ఇలాగ మనం చూస్తాము. ఇదంతా దేని ద్వారా వస్తుందంటే కోపము ద్వారా. హల్లెలూయ. కాబట్టి ఈ కోపము అనేది లిమిట్గా ఉండాలి, లిమిట్గా ఉండాలి. ఉండవద్దని దేవుడు అనట్లేదు. కోపపడుడి కానీ పాపము చేయకూడదు. హల్లెలూయ. కోపపడాలంటే లిమిటెడ్గా, అంటే మితముగా కొద్దిగా మనం కోపపడాలి, కానీ ఆ యొక్క పాపము చేసేంత వరకు ఉండద్దు అని చెప్పేసి అంటున్నాడు. ఈ సందర్భము ఇది. ఇంకా చూడమ్మా, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. హల్లెలూయ. ఈ సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. తర్వాత ఇంకొక మాట ఉన్నది చూడమ్మా, అపవాదికి చోటియకుడి. హల్లెలూయ. ఈ కోపము ఉండాలి కానీ పాపం చేయకూడదు. ఈ కోపం ఉంటే ఎప్పటి వరకు ఉండాలంట, సూర్యుడు అస్తమించు వరకు మాత్రమే ఉండాలి. అంటే వెలుగు ఉన్నప్పుడు మాత్రమే వరకే ఉండాలి. అంటే సాయంత్రం వరకు, సూర్యుడు అస్తమించే సమయం వరకు, సూర్యుడు అంటే చీకటి మొదలైతే చీకటి అయ్యేంత వరకు నీ కోపము నీలో ఉండకూడదు. ఎవరి మీదైనా మనము కోపంగా ఉన్నాము అని అంటే ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలంట, సాయంత్రం వరకు అయిపోవాలి, కోపం కరిగిపోవాలి. లేదంటే ఆ కోపము దేనికి దారితీస్తుందంటే, ఆ కోపము చీకటి అయ్యే వరకు ఉంటే, అంటే ఇక సాయంత్రం ప్రొద్దుగుకగానే చీకటి వస్తుంది కదా, చీకటి రాగానే అపవాదు వస్తాడు. అపవాదు వస్తాడు కాబట్టి వానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. హల్లెలూయ. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, అపవాదికి చోటీయకుడు. మీ కోపము సూర్యుడు అస్తమించు వరకు ఉంటే, ఆ కోపం ఉంటే, ఆ కోపం ఏమైపోతుంది, ఇంకా తీవ్రంగా చేసేస్తుంది. అపవాదు వచ్చి దాన్ని ట్విస్ట్ చేసి మ్యానిపులేట్ చేసి ఏం చేస్తుంటే ఎక్కువ చేస్తుంది, నిన్ను ఇంత మాట అంటదు అట్లానా ఇట్లా, లేకపోతే వాడు ఇట్లా అంటాడా ఇలా అని చెప్పేసి అది ఎక్కువ అయిపోతుంది. అపవాది ట్విస్ట్ చేస్తాడు, మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు. వాడు తంత్రవాది, వాటి అన్నిటి తిప్పి వేస్తూ ఉంటాడు. చిన్నదాన్ని చేసి తిప్పి దానికి లేనిపోని అని చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ కోపము సాయంత్రం వరకు మాత్రమే ఉండాలి. హల్లెలూయ. ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఏముండాలి, సాయంత్రం వరకు ఏ కోపమున చీకటి పడుతుందంటే ఆవిరైపోవాలి. హల్లెలూయ.
కలలు అపవాదికి చోటు ఇది లేదంటే అపవాది మరి ఇద్దరి మధ్యనకు వచ్చేస్తుంది, ఇద్దరి మధ్యనకు వచ్చి ఇక యుద్ధ రంగం చేసేస్తుంది. చాలా మటుకు అంటే నేను చూసినా ప్రపంచమంతా తెలుసు, అందరికీ తెలిసినటువంటి స్టోరీ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన వాళ్ళిద్దరు మంచి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ప్రాణం కంటే ప్రాణంగా ఇద్దరం కలిసి చచ్చిపోదామంటే చచ్చిపోదామన్నంత కమిట్మెంట్ ఉంటుంది. పెళ్లి చేసుకుంటారు, ఒకరిద్దరు పిల్లలు కాగానే యుద్ధం మొదలవుతుంది. యుద్ధం మొదలు ఏమైపోతే ప్రతిరోజు పొట్లాటనే అవుతుంది. అవి వాళ్ళ లోపల ఏం చేస్తుంటే మిస్ అండర్స్టాండింగ్ పెడుతుంది అపవాది, పెట్టి వాళ్ళని ఏం చేస్తుందంటే వారి యొక్క జీవితాన్ని మిజరబుల్గా చేస్తుంది, వారి కుటుంబంలో సంతోషం సమాధానం ఉండకుండా చేస్తుంది. ఎందుకు అని అంటే దేవుడు జతపరిచేది, భార్యాభర్తలను జతపరిచేది ఎవరండి? దేవుడే. హల్లెలూయ. ఆదాము హవ్వలను ఒకసారి చూడమ్మా, ఇక్కడే ఉంచేసి బుక్ మార్క్గా ఉంచే ఆదాము హవ్వలను దేవుడు ఏం చేసినాడు? 2:24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. హల్లెలూయ. ఇది దేవుని సంకల్పం, దేవుని సంకల్పం. దేవుడు స్త్రీని పురుషుని ఎందుకు చేసినాడు అంటే వారు ఏక శరీరంగా ఉండాలని. అందుకని దేవుడు జతపరిచిన వారిని ఏ మానవుడు కూడా విడదీయకూడదు అంటాడు. అయితే ఇక్కడ విడదీసేది ఎవరు? అపవాది. హల్లెలూయ. నీకు కోపం ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే వాడు మెల్లగా సాయంత్రం కానీ కోపం పడ్డరా వచ్చేస్తాడు. సాయంత్రం రాత్రి పూట మెల్లగా వచ్చేసి మెల్లగా వచ్చేస్తాడు, వచ్చి ఆ మాటలను ట్విస్ట్ చేస్తాడు, చేసి వారిద్దరి మధ్యన యుద్ధ వాతావరణం చేసేసి వారిని విడదీస్తూ ఉంటాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. నేను కొంతమంది జీవితాలలో ఉన్న కొన్ని సాక్ష్యాలు విన్నాను, వారు చెప్పిన మాటలు వింటే నా గుండె గుబేలమన్నది. హల్లెలూయ. దాదాపు 50 సంవత్సరాలు వివాహం చేసుకొని ఉన్నారు, ఒక్కటే ఇంట్లో ఉన్నారు, ఒకటే బెడ్రూమ్లు ఉన్నారు, ఒక దిక్కు ఒకరు ఒక దిక్కు ఒకరు. హల్లెలూయ. వారిని కలవనీయకుండా దేవుడు జతపరిచిన వారిని కలవనీయకుండా సాతాను మధ్యలో పడుకొని ఏం చేస్తుంది? సపరేట్ చేస్తుంది. సింపుల్గా ఆమె కాంప్రమైజ్ కాదు, ఆయన కాంప్రమైజ్ కాదు. అమ్మ నువ్వు తగ్గుతావా? ఏంటండి చిన్న మాటని. హల్లెలూయ. నాకు హిందూ మ్యారేజ్లలో ఒక సిస్టమ్ నచ్చుతుంది. ఏంటంటే వారు పెళ్ళి సమయంలో తల మీద పెడతారు కదా బెల్లము, ఏదో పెడతారు, బెల్లం పెడతారు. నాది క్రిస్టియన్ మ్యారేజ్ కాబట్టి నాకు తల మీద పెడతారు. అప్పుడే స్టార్ట్ అవుతుంది, ఈమె ఆయన తల మీద పెడతాడు, ఆయన ఈయన తల మీద పెడతాడు. ఇవి రెండు అయిపోతాయి, తల మించలి మీరు ఇప్పుడే స్టార్ట్ చేతులతో, తర్వాత మంటలు దొరుకున్న తర్వాత కాళ్ళతో దొక్కిపించారు. అప్పుడే స్టార్ట్ కదా అనుకున్నాడు, ఇక్కడనే స్టార్ట్, అందరు ముంగటనే పబ్లిక్ డెమోన్స్ట్రేషన్ ఇక్కడి నుంచేలే మీ యుద్ధం వల్ల అని చెప్పేసి అంటారు. పెళ్ళి అయిన తర్వాత అప్పటి నుండి మొదలవుతుందంట, అప్పటి నుంచేలే విడదీయాలని చూస్తుంటుంది అపవాది. హల్లెలూయ. దేవుడు భార్యాభర్తలను కలిపి ఉంచడానికి, ఈ చీకటి పడితే వచ్చే ప్రమాదం ఏంటంటే అపవాది, అది తంత్రవాది ఏం చేస్తుందంటే మాటలను త్రిప్పి వేస్తుంది. ఒక్కొక్క మాటను ఒక్కొక్క రకంగా తిరిగి నిన్ను ఇంత మాట అంటారా, నేను ఇంతగానో కష్టపడుతుంది నా అని చెప్పేసి అక్కడ లేనిపోని కన్వర్జేషన్ అవుతుంది. అందులో నీ కన్వర్జేషన్లోనికి వెళ్ళను కానీ సాతాను అపవాది ఆ మధ్యలోనికి వచ్చి వారిద్దరి మధ్యన చిచ్చు పెడుతుంది. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒక వివాహ మ్యారేజ్ సెరమని చెప్పిన, సెరమని చెప్తే ఒకటే చెప్పినా నేను, ఆ పెళ్ళైన ఇక్కడ ఉన్నవారు ఉన్నారు, ఆ పెళ్లి చేసుకునే వారికి కూడా ప్రాముఖ్యంగా చెప్తున్నాను, వివాహ బంధములో స్త్రీ సైడ్ కానీ పురుషుని సైడ్ కానీ అయితే దేవుడు వీరిద్దరిని ఒక్కొక్క డైమెన్షన్ నుంచి ఒక్కొక్క యాంగిల్ నుంచి తీసుకొని వస్తున్నాడు, ఇద్దరిని జతపరుస్తున్నాడు. హల్లెలూయ. ఈ ఇద్దరిని జతపరిచిన క్రమంలో ఆమె వాళ్ళ గురించి కానీ, అంటే వాళ్ళ గురించి కానీ, ఈయన వీళ్ళ గురించి కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, ఏ ఒక్కరు ఉండకూడదు. ఎస్పెషల్ ఏమైందంటే మా అమ్మను చాలా మంచిగా చూసుకోవాలని చెప్పి ఆయన అంటాడు, నేను మా అమ్మను వదిలిపెట్టి వచ్చి మీ అమ్మను చూసుకోవాలని నేను చూసుకోవాలన్నట్టుగా ఇట్లాంటిది వస్తాయి. ఈ ఇద్దరి మధ్యన ఎవరు వచ్చినా గొడవలు అవుతాయి. హల్లెలూయ. ఇద్దరి మధ్యన ఎవరు వచ్చినా గొడవలు అవుతాయి. దయచేసి వారు ఎవరికి మీరు
ప్రాధాన్యత ఇవ్వకూడదు. అంటే ఎవరి మాట వినొద్దనని అని చెప్పడం కాదు, కానీ వారు త్రిప్పివేసి ఉల్టా పల్టా చెప్పేసి నీ భార్య ఇట్లా అన్నదిరా, మాకు ఛాయ్ కూడా ఇవ్వట్లేదు, నీళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పేసి అన్నా, నాకు తల్లికి నీళ్ళు ఇవ్వాలా అని చెప్పేసి అక్కడ లేనిపోని కోపం వచ్చేసి వారు ట్విస్ట్ అవుతూ ఉంటారు. అలా కాకుండా వీరిద్దరి మధ్యన ఇంకెవరు ఉండకూడదు, థర్డ్ పర్సన్ రాకూడదు. హల్లెలూయా. మూడవ పర్సన్ రాకూడదు. ఈ మూడవ పర్సన్ వస్తే ముచ్చటగా ముగించే ముగింపు కార్యక్రమానికి వస్తుంది. అలా కాకుండా ఈ మూడో వ్యక్తి ఎవరు రావాలంటే దేవుడే రావాలి. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే. అందుకనే ఈ కుటుంబంలో భార్య భర్తల మధ్యన దేవుడు మాత్రమే ఉండాలి. అందుకనే ప్రసంగి గ్రంథంలో చాలా చక్కగా చెప్తాడు, మూడు పీటల తాడు తెగిపోదు. హల్లెలూయా. మూడు పీటల తాడు అంటే మూడు, ఇప్పుడు మీరు జడలు వేసుకుంటారు కదా, మూడు వేస్తారా, ఒకటి వేసుకుంటారు, రెండు వేస్తారా, మూడు. మూడు వేస్తే అది ఊడిపోదు, అంటే బలంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. దేవుడు కూడా అదే అంటున్నాడు, మూడు పీటల తాడు త్వరగా తెగిపోదు అది. అలాగే ఈ మూడో వ్యక్తి భార్య భర్తల మధ్యన దేవుడే రావాలా. ఈ దేవుడు రాకుండా అక్కడ ఎవరు వస్తున్నారు, అపవాదు వస్తుంది. ఎప్పుడంటే ఆ కోపముతో ఉన్నప్పుడు, ఆ రాత్రి దాకా కోపం ఉన్నదంటే రాత్రి వచ్చేస్తుంది. రాత్రి వచ్చి వారిద్దరి మధ్య నుండి విడదీస్తుంది. ఈ కోపం ఇంత భయంకరంగా ఉంటుంది. దయచేసి ఈ యొక్క కోపాన్ని మనం కోపపడాలి, కానీ చీకటి అయ్యేంత వరకు ఈ కోపం ఉండకూడదు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే చూడండి, ఈ కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదంట. ఈ కోపము దేవునికి ఇష్టం లేదు. అంటే దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని కట్టడానికి కోపము పనిచేయదని చెప్పేసి అంటున్నాడు. యాకోబు పత్రిక చూడమ్మా, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడుట వాడును, మాటలాడుటకు నిదానించు వాడును, కోపించుటకు నిదానించు వాడునై ఉండవలెను. ఇక్కడ నిదానించాలని చెప్పేసి ఏమంటున్నాడు, మూడు రకాలుగా అంటున్నారు. ఏంటంటే మనుష్యుడు వినుటకు వేగిరపడాలి, ఎక్కువ వినడానికి ఇష్టపడాలి. హల్లెలూయ. ఎదుటి వారు ఏమి చెప్తున్నారని స్పష్టంగా వినాలి. వినడానికి మనం ఎక్కువగా ఆశపడాలి, ఏం చెప్తున్నారని చెప్పి స్పష్టంగా వినాలి. విన్న తర్వాతనే అప్పుడు మనము సమాధానం చెప్పడానికి, వారి యొక్క ఉద్దేశం అంతా వారు చెప్పిన తర్వాత అప్పుడు మనము సమాధానం చెప్పాలి. వినడానికి ఇష్టపడాలి. అలాగే రెండోది ఏంటి, మాటలాడుటకు నిదానించి ఉండాలంట. స్లో టు టాక్. హల్లెలూయా. మాట్లాడడానికి నిదానంగా మాట్లాడాలి. నిదానంగా మాట్లాడాలంటే వారంతా మాట్లాడి అయిపోయిన తర్వాత, విన్న తర్వాత అప్పుడు మాట్లాడాలి. అది ఎలాగూ నిదానంగా మాట్లాడాలి. నిదానంగా మాట్లాడడం అనేది ఉండదు. ఎందుకంటే కోపంతో మాట్లాడినప్పుడు అనేకమైనటువంటి విపరీతమైనటువంటి అర్థాలు వస్తాయి. హల్లెలూయ. ఇవ్వు, సామాన్యంగా చెప్పుకుంటా, ఏదన్నా ఇవ్వు అని చెప్పేసి అన్నారు, ఇవ్వు అని చెప్పేసి అడగడము వేరుంటుంది. ఇవ్వు అన్నసరికి అది ఎలా అవుతుంది, అన్నాను ఇట్లా కోపంగా ఇట్లా అంటున్నారని చెప్పి ఇలా, ఇవన్నీ ఏమవుతున్నాయి, విపరీతమైన చర్యలు కదా. అందుకని నిదానించి మనము మాట్లాడాలి. ఇంకేముందుకట, కోపించుటకు నిదానించు వాడునై ఉండవలను అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా చదవము, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఈ మాట మనం బాగా గుర్తుపెట్టుకో, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి ఈ కోపం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయ. ఎక్కడ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇంకెక్కడ కానీ ఈ కోపం అనేది మనం ఎక్కువ కుటుంబంలో ఎస్పెషల్గా మనము ఈ యొక్క కోపాన్ని ప్రదర్శించకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కోపము అనేకమైనటువంటి విపరీత కార్యాలకు మూలాధారం అవుతుంది, రూట్ కాజ్ ఇదే అవుతుంది. కాబట్టి ఈ కోపాన్ని మనం ప్రేమతో నింపబడాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఈ యొక్క కోపం విషయంలో దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఎలా ఉన్నది? దేవుడు కోపపడతాడా? కోపపడతాడు ఆయన. చాలా భయంకరమైన దేవుడు. ఒక్కసారి చూడమ్మా ఆయన ఎలాంటి కోపం ఉన్నది అనేది. సంఖ్యాకాండము 11వ అధ్యాయము
సంఖ్యాకాండము 11వ అధ్యాయం మొదటి వచనం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచ్చుండగా అది యెహోవాకు వినబడెను. ఇక్కడ మనం చూసినట్లయితే మనము మోషే 600,000 మందిని తీసుకుని ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తున్నాడు. తీసుకుని వెళ్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయాస పడుతున్నారు, ప్రయాస పడుతున్నారు, ఆయాసంతో ఉంటున్నారు. అయితే వారు 450 సంవత్సరాలు ఐగుప్తులోనే ఉన్నారు. వారు అటు ఇటు వెళ్ళడానికి ఏం లేదు. అలాంటి సమయంలో అక్కడి నుంచి తీసుకుని వచ్చిన తర్వాత వీళ్ళు ఆయాస పడుతున్నారు. ఆయాస పడినప్పుడు ఎవరు చూస్తున్నారు? అది యెహోవాకు వినబడెను. ఆ సనుగుళ్ళన్నీ కూడా యెహోవాకు వినబడెను. యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. ఎందుకు రగులుకున్నదండి? వారు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారని చెప్పి మొర్ర పెడితే దేవుడు ఏం చేస్తున్నారు? వారిని విడిపించినారు. విడిపించి వారికి సుఖ సంతోషములు గల పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి నడిపిస్తామంటే వారు ఏం చేస్తున్నారు? సనుగుతున్నారు. హల్లెలూయ. మీకోసమే నేను ప్రవక్తను పంపించి మిమ్మల్ని ఆ యొక్క చెరలో నుండి బయటికి రప్పించి మీరు పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క దేశంలో నివాసం ఉండాలని చెప్పి నేను తీసుకుని వస్తా, నా మీదనే సనుగుతున్నారా అని చెప్పి దేవుని కోపం ఏమైందంట? రగులుకున్నదంట. హల్లెలూయ. రగులుకొని ఏమవుతున్నది? యెహోవా అగ్ని వారిని రగులుకొని, వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. ఇంకా చదువుమా. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు అగ్ని చల్లారని. ఇక్కడ వచ్చినాడు సేవకుడు. ఇక్కడ వచ్చి ఏం చేసినాడు? ఆ జనులందరూ వచ్చేసి ఏం చేసినారంటే మోషే దగ్గరకు వచ్చి, అయ్యా మేము కోపపడ్డాము, మేము తనుక్కున్నాము, దేవుని కోపం తగ్గేటట్టు నువ్వే ప్రార్థన చెయ్యి అని చెప్పేసి అన్నప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. హల్లెలూయ. అగ్ని చల్లారింది. అందుకని ఇక్కడ ఆ సేవకుడు కావాలి. ఎందుకు? వారు కోపపడ్డప్పుడు దేవుని కోపం రాగానే మోషే దగ్గరికి పరిగెత్తుకొని వచ్చినారు. దేవుని కోపం అలా ఆగుంటుంది. ఇంకెలా ఉంటుంది చూడండి, 11వ అధ్యాయం ఇక్కడే 33వ వచనం చూడండి. వారు మాంసం అడుగుతున్నారు, మాకు ఇది లేదు, అది లేదు, మాంసం లేదు, కూరగాయలు లేవు, కీరగాయలు లేవు అని చెప్పి సనుగుతూ అన్నప్పుడు ఇక్కడ మాంసమును కూడా దేవుడు తీసుకొని వస్తున్నాడు. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున నుండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. హల్లెలూయ. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు, ప్రవర్తించిన వారు, సనిగిన వారిని దేవుడు ఏం టాలరేట్ చేయలేదు. హల్లెలూయ. ఈ టాలరేట్ చేయకుండా వారిని అక్కడ నశింప చేసినట్టుగా మనం చూడవచ్చు. కోపం వారి మీద రగులుకుంటున్నది, దేవుని యొక్క కోపము రగులుకుంటున్నది. దేవుడు తన ప్రజలను రక్షించాలని, శిక్షించాలని కాదు, కానీ రక్షించాలి, విడిపించాలి, వారికి సుఖ సంతోషాలు కలిగే ప్రదేశంను నడిపించాలని దేవుని సంకల్పం ఉన్నప్పుడు, వారు దేవుని మీదనే సనుగుతున్నప్పుడు దేవుని కోపం, హల్లెలూయ, కోపం వచ్చి వారిని నశింప చేస్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క దేవుని కోపం ఎంతసేపు ఉంటుంది? హల్లెలూయ. 103వ కీర్తన చూడమ్మా. 103:9 ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. ఆయనకి ఎప్పుడు కోపం రాదు. ఎప్పుడు వస్తుందట? ఆయన కోపం రేపినప్పుడు వస్తుంది. చాలా మటుకు ఏంటంటే నేను చూసినాను, కొంతమందికి కోపం, కొంతమందికి చాలా మటుకు కోపం రాదు, కానీ కోపమును తెప్పిస్తాను. హల్లెలూయ. ఈ కోపం తెప్పించేటువంటి టెస్ట్ కూడా భయంకరంగా ఉంటుంది. వారి ఈగో దెబ్బతినేలాగున కత్తి పోటు వంటి మాటలు ఉంటాయి. ఇలాంటి వాటన్నిటికీ మనం రియాక్ట్ కాకుండా, కోపము రాకుండా మనం కొంచెం నిదానంగా ఉండాలి. హల్లెలూయ. దాన్ని అంచుకోవాలి. హల్లెలూయ. ఆ మాటల యొక్క కాన్సిక్వెన్స్ని చూసి మనం ఆగాలి, మనం కొంచెం తగ్గాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు? అందుకనే దేవుడు ఎల్లప్పుడూ వాచ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాదు, నిత్యం కోపించేవాడు కాదు. ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది? 30వ అధ్యాయం చూడమ్మా. కీర్తనలు 30వ అధ్యాయం 5వ వచనం. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. హల్లెలూయ.
ఆయన కోపం రానివ్వకూడదు. హల్లెలూయా. ఆ నిమిషం భయంకరంగా ఉంటుంది. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును. ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. హల్లెలూయా. ఈ దయ కావాలండి, కోపము కాదు. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చి దేవుని కోపాన్ని పొందుకోవడం కాదు, అది నిమిషం మాత్రం ఉంటుంది. కానీ ఈ యొక్క దయ ఆయుష్కాలమంతా ఉంటుంది. నువ్వు దేవుని దగ్గరకు వచ్చాయా, నీ దయ కావాలయ్యా, నీ కృప కావాలి, నీ కనికరము కావాలి, నీ కటాక్షము కావాలయ్యా. అది ఎప్పటి వరకు ఉంటుందట? ఆయుష్కాలం అంతా ఉంటుంది. అది కావాలి మనకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన కోపపడని దేవుడు కాదు. ఆయన కూడా కోపపడతాడు. కానీ ఆయన కోపం మీద కాదు మనం దృష్టి ఉంచేది, ఆయన దయ మీద మనము దృష్టి ఉంచాలి. ఇంకొక మాట కూడా చూడండి, 78వ కీర్తన 38:40. నుండి అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమారు కోపము అనుచుకునేవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. ఆయన పాప శాప దోష అతిక్రమములను పరిహరించేవాడు. మనం 103వ కీర్తనలు చూసిన మన సంకటములన్నీ తీర్చేవాడు. ఆయన కోపపడే దేవుడు కాదు. మన పాపముల నిమిత్తం మనల్ని ఆయన శిక్షించలేదు. హల్లెలూయా. ఒకసారి ఇక్కడే బుక్ మార్క్ పెట్టి 103కి రండమ్మా, చూపిస్తాను. ఆయన నిత్యం కోపించేవాడు. 9వ వచనంతో చూడండి, ఆయన ఎల్లప్పుడూ వాచ్యమాడువాడు కాదు, నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. హల్లెలూయా. ప్రతీకారం చేయాలంటే మనం నశించిపోతాం, మరణమైపోతాం. కానీ ఆయన ప్రతీకారము చేయడం లేదు. ఆయన నశించాలని కోపించడం లేదు. ఇంకా చూడండి, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. హల్లెలూయా. ప్రతిఫలం ఇస్తే దానికి మనకు రివార్డ్ ఇచ్చినందుకు ఆ రివార్డ్ భయంకరంగా ఉంటుంది. అలాగే మనకి ఏమాత్రం కూడా ప్రతిఫలం ఇవ్వలేదు. ఆయన మనకు తీర్పు తీయలేదు. ఇంకా చూడండి, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అంత కృప ఉన్నది. నశింప చేసేది కాదు, కాపాడే కృప మనకు తోడుగా. హల్లెలూయా. ఆయన కృపను మనం ధ్యానించాలి. ఆయన మనల్ని క్షమించినాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చూసుకున్నాం ఏమని, యెహోవా ఎవరిని ఏర్పరచుకున్నాడు వాడే పరిశుద్ధుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడిగా ఎలా చేసినాడు అంటే, ఆయన పాప శాప దోష అతిక్రమలను పరిహరించేవాడు. ఆయన వెల చెల్లించేవాడు. హల్లెలూయా. ఆయన కృప చూపించేవాడు. హల్లెలూయా. కొంతమందిని చూసి చాలా మటుకు క్రైస్తవ లోకంలో మనం చూసినట్లయితే పాయింటింగ్ అవుట్ చేస్తూ ఉంటాం. ఏంటంటే, ఓ ఈయన ఇట్లా కదా, ఆయన అట్లా కదా, ఆవిడ ఇట్లా కదా అని చెప్పేసి తీర్పులు తీర్చుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎవరికి తీర్పు తీర్చదు. హల్లెలూయా. ఎవరికి తీర్పు తీర్చకూడదు. ఎందుకు అనంటే, తీర్పు తీర్చే స్థానంలో మనం లేము. న్యాయాధిపతి మాత్రమే తీరుస్తాడు. ఈ లోక న్యాయాధిపతి కొంత టాలరేట్ చేస్తాడు, కానీ మన పరలోక న్యాయాధిపతి ఏమీ చేయడు. ఎందుకంటే ఆయన సింహాసనం మీద కూర్చొని వారి వారి క్రియలకు ఆయన జవాబిస్తాడు. ఆయనే క్షమించినాక నువ్వు నేనెవరు మనం విమర్శించడానికి. హల్లెలూయా. పరునికి తీర్పు తీర్చడానికి నీవెవడువో అంటాడు. మనం తీర్పు తీర్చడానికి కాదు. అమ్మో, దేవుని కృప ఆయన మీద అంత అధికంగా ఉన్నది. ఓ భయంకరమైన పాపి కావచ్చు, కానీ ఆయన మీద ఏమున్నది? దేవుని కనికరం ఉన్నది. హల్లెలూయా. దేవుని కనికరం లేకపోతే దేవుని దగ్గరికి రాలేదు. మనం అది చూడాలి. అబ్బా, ఎంత మంచి దేవుడవయ్యా, ఇలాంటి వ్యక్తిని దేవుని విశ్వసిస్తాడని మేము ఏనాడు అనుకోలేదు అనే సాక్ష్యం చెప్పగలను. అబ్బో, ఆయన తెలుసు కాదు. హల్లెలూయా. వి ప్రేజ్ గాడ్. హల్లెలూయా. ఆ పాపంలో పట్టబడిన స్త్రీని చూసి దేవుడు విమర్శించలేదు, పాయింట్అవుట్ చేయలేదు. అమ్మా, నిన్నెవ్వరు శిక్షింపలేదా? నేను క్షమి, నేను కూడా శిక్షింపను అని చెప్పి, ఇకను పాపము చేయకుమని చెప్పి, సమాధానము గలదానవై వెళ్ళమని చెప్పేసి చెప్పినాడు. దేవుడు పిలిచినాడంటే సమాధానం ఇవ్వడానికే. హల్లెలూయా. అది ఆయన యొక్క కృప, జాలి, దయ, కనికరమై ఉంటున్నది. హల్లెలూయా. కొంతమంది చర్చిలకు పోతే బొట్టు పెట్టుకున్నా
ఇట్లా చూస్తాడు. గాజులు వేసుకుంటాడు, రంగు చీర కట్టుకుంటే ఇంకా అంతే సంగతి. అవును, ఇలాంటివి ఉన్నాయి కొన్ని కొన్ని సంఘాలు. అలాంటి కాదు, దేవుడు అవి చూడలే. దేవుడు హృదయములను పరిశోధించేవాడు. దేవునికి హృదయం కావాలి. హల్లెలూయా. మరి ఎక్కడికి వస్తున్నారండి? ఇప్పుడు మన మధ్యలోకి లక్ష్మమ్మ వచ్చింది. లక్ష్మమ్మ రెండు మూడు బొట్టు పెట్టుకున్నా ఆమెను చూసి స్టార్టింగ్ ఇట్లా ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇచ్చిన, నేనేమి ఇవ్వలేదు, థ్యాంక్ యూ లార్డ్ అనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నడిపిస్తున్నారా? హల్లెలూయా. అది దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు ఎవరిని పిలిస్తే వాళ్ళే పరిశుద్ధుడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చోవాలంటే దేవుని కృప కావాలి. అవును, దేవుని సన్నిధికి మనం వేసిన అడుగుల లెక్క ఆయనకు తెలుసును. నువ్వు ఎన్ని స్టెప్స్ వేసుకుంటూ వస్తున్నావు, ఎన్ని మెట్లు ఎక్కి వస్తున్నావు, ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నావు, ఎంత ఆశతో వస్తున్నావు చూసే దేవుడు. ఒకడు తండ్రి ఆకర్షించింది, ఒకడు ఆయన సన్నిధికి రాలేడు. హల్లెలూయా. వచ్చిన వారిని మనం ఎందుకు వెళ్ళకూడతాం? మనం ఎందుకు విమర్శిస్తాం? హల్లెలూయా. దేవుడు నాకు ఇవన్నీ నేర్పించినాడు, అందుకే నేను ఎవరు నేర్పించాను. బొట్టు ఎందుకు పెట్టుకుని వచ్చిన మమ్మీ ఇక్కడ అంతా బొట్టులు ఏళ్ళున్నారు నువ్వేం బొట్టు అని కాదు. హలో, దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. మన భారతదేశంలో కొన్ని ఆచారాలు ఉన్నాయి, అవి పుట్టుకతోనే అవి ఉన్నాయి, వాటిని మనం తిరస్కరించడానికి లేదు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇలా ఎందుకు చేసినావు, ఇలా చేయాలి, అలాగే చేయాలని కొంతమంది నేను చెప్పడం విన్నాను. అమ్మ, దేవుడు అంటే మాకు చాలా ఇష్టం, కానీ అందరు బొట్టు పెట్టుకోవద్దు అంటారు. బొట్టు పెట్టుకుంటే మాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది, అంటే భర్త చనిపోయినలే బొట్టు లేదు కాబట్టి, మేము బొట్టు పెట్టుకోకపోతే మా భర్త కూడా చనిపోయినాడని వారు అనుకుంటారేమో అని చెప్పి వారు భయం. కొంతమంది అలాగూ అభ్యంతర పడుతూ ఉన్నారు. దేవుడు అభ్యంతర పరిచేవాడు కాదు. దేవుడు ప్రేమించి ఆకర్షించేవాడు. హల్లెలూయా. ఆయనకు నీ బాహ్య రూపము కాదు. ఏం కావాలి ఆయనకు? నీ హృదయము కావాలి. హల్లెలూయా. ఆయనకు నీ హృదయం కావాలి. దేవుడు పై రూపమును లక్ష్య పెట్టని దేవుడు. మొదటి సమయాలు 16వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. ఆయనకు మన హృదయము, మన మనస్సు కావాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఏమాత్రం కూడా తీర్పులు తీర్చకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే మన పాపములను బట్టి మనకు తీర్పు తీర్చలేదు. మనం ఎందుకు తీర్చాలి? మనం క్షమింపబడ్డాం. మనకు తెలిసి మనం ఎవరికి వారమే గొప్ప పాపులం. మనం క్షమింపబడ్డాము, ఎదుటివారు కూడా అలాగే క్షమింపబడ్డారు. మనం తీర్పు తీర్చకూడదు, అంతే, వదిలిపెట్టేసేయాలి. హల్లెలూయా. దేవుని మహిమ అంతే అని చెప్పేసి మనం అనుకోవాలి తప్ప ఎవరికి తీర్పు తీర్చకూడదు. దేవుడు కోపము కలిగిన వాడు. ఎప్పుడంటే ఆయన తన మాటలను ప్రజలు నిర్లక్ష్య పెట్టినప్పుడు, వాటిని వ్యతిరేకించినప్పుడు ఆయన కోపపడతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమయ్యేలా ఒక చిన్న లాజిక్లో చెప్తాను నేను. మీ పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు పట్టుకొని మనమే చెయ్యి పట్టుకొని రోడ్డు మీద వెళ్తాము. వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడు, రోడ్డును కొత్త ప్రదేశం కాబట్టి వాడు కొంచెం హైపర్ అయిపోతాడు. హైపర్ అయిపోయి చెయ్యి వదిలిపెట్టుకొని అటురుకుతా ఇటురుకుతా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక్కసారి రెండుసార్లు చూస్తారు మీరు, చూసి ఏం చేస్తారు, మూడోసారి ఒక్క బయరు ఇస్తారు. ఇస్తారా లేదా? ఎందుకు? వాడు పూర్తిగా నశించకూడదని అంతే. వాడు ఆటో కిందనో బండి కిందనో బస్సు కిందనో దేని కిందనో పడి పూర్తిగా నశింపకుండా కొద్దిగా మితంగా వాడిని కొట్టి వాని సెట్ రైట్ చేయదు. కొట్టకపోతే వాడు సెట్ కాడు. ఆ కొట్టేది ఎందుకు? వాడిని బాగుపరచడానికి. హల్లెలూయా. అది వాడిని హింసించి వాడిని పూర్తిగా నశించిపోవడానికి కాదు. అందుకే కోపం అవసరం, కానీ కోపము పాపము చేయడానికి అవకాశంగా ఉండకూడదు. హల్లెలూయా. ఈ కోపమును మనం అణుచుకోవాలి అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. అయితే దేవాది దేవుని కోపం అలాగుంటే మన యేసు ప్రభు మానవాకారంలో వచ్చినాడు. మనకి ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయో, ఫీలింగ్స్ ఉన్నాయో, కోపం ఉందో, ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నాయి. మరి ఆయన విషయంలో ఆయన ఎలాగూ చేసినాడు అనేది చూద్దాం. ఆయన కోపం ఎలాగ వచ్చింది, ఏం కథ అనేది ఒకసారి మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదవండమ్మా. మార్కు సువార్త 3వ అధ్యాయం 3 వచనాలు. ఒక ఊచ చేయగలవాడు అక్కడ ఉన్నాడు. సమాజ మందిరంలో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి
విశ్రాంతి దినమున వాణ్ణి స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టిచు ఉండిరి. యేసు ప్రభు చుట్టూన్నారు విమర్శించే వాళ్ళు, తప్పును వెతికి దొరకబట్టేవారు. ఆయన మీద ఏం మోపాలంట, నేరము మోపడానికి ఆయన వెంటనే ఉంటున్నారు. అయితే విశ్రాంతి దినమున స్వస్థపరుస్తాడేమో అంటున్నాడు. అయితే యేసు ప్రభు ఏం చేసినాడు, ఆయన నీవు లేచి మనుషులను నిలువ మధ్యను నిలువమని ఊచ చెయ్యగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాడు. అందుకు వారు ఊరకుండా నోరు మూసుకొని ఉన్నారు. అప్పుడు ఏమంటున్నాడు, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియ చూచి నీ చేయి చాపమని ఆ మనిషితో చెప్పారు. ఇక్కడ వారు అక్కడ చూస్తున్నారు, చూసి వారు ఎంత చూడండి, అక్కడ ఉన్న వారందరూ ఒక అవిటివాడు బాగు కావాలనే ఆశ ఏమాత్రం లేదు. కూచ చేయగలవాడు వచ్చినాడు, చేయి బాగలేదని, విశ్రాంతి దినం కదా, యేసుప్రభు బాగు చేస్తాడని చెప్పి వాడు ఆశతో వాడు సమాజ మందిరంలోకి వచ్చినాడు. రాగానే అక్కడ ఉన్న వారందరూ చూస్తున్నాడు, ఇవాళ ఆదివారం కదా, ఆదివారం నాడు ఏ పని చేయకూడదు, దేవుని ఆజ్ఞ ఉన్నది, యేసుప్రభు ఎట్లాగూ చేస్తాడు కదా, ఆయనను దొరకబడదాము, ఆయనను నేరం మోపుదామని చెప్పేసి ఉంటున్నారు. అయితే ఒక అవిటితనంతో ఉన్నవాడు బాగు కావడము ప్రాణరక్షణ నేరమా, లేకపోతే ఇక్కడ ఏమంటున్నాడు, కీడు చేయుట ధర్మమా, మేలు చేయుట ధర్మమా, వాడు అవసరతలో ఉన్నానికి బాగు చేయాలా వద్దా అని చెప్పేసి అడుగుతున్నాడు. హల్లెలూయ. సమాజం అందరి మధ్యలోనికి వచ్చినాడు వాడు నిస్సహాయ స్థితిలో ఆవిటితనముతో. వానికి సహాయం చేయడం మేలా కీడా, మేలే, కానీ ఆ మేలు చేయకుండా వారు అడ్డగిస్తున్నారు. అందుకు యేసు ప్రభుకు కోపము వచ్చింది. కోపం వచ్చి వారందరూ కూడా ఇట్లా చూస్తున్నారు, మీరు ఎలాంటి హృదయంతో ఉన్నారు, మీ హృదయ కాఠిన్యం ఎంతగా ఉన్నది, అయ్యో వాడు బాధలో ఉన్నవాని పరామర్శించాల్సింది పోయి వాడు బాధలోనే ఉండాలి, నన్ను తప్పులో దొరకబట్టాలని మీరు చూస్తున్నారని కోపముగా వారి వైపు చూస్తున్నాను. చూసి అంటున్నాడు, నీవు నీ చేయి చాపు, స్ట్రెచ్ ఫోర్త్ యువర్ హ్యాండ్ అంటున్నాడు. నీ చేయి చాపనగానే చాపగానే బాగైపోతున్నాడు. హల్లెలూయ. అప్పుడేమవుతుంది చూడమ్మా, వాడు నీ చేయి చాపమని మా మనిషితో చెప్పగా వాడు తన చేయి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరదీయులతో కలుసుకొని ఆయనను ఎలాగూ హతం సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేస్తున్నారు. యేసు ప్రభు మేలు చేస్తుంటే వారు కీడు చేయాలని ఆలోచన చేస్తున్నారు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ వారి యొక్క హృదయ కాఠిన్యము వారిని బట్టి దేవుడు యేసుప్రభు కోపం వచ్చినట్టుగా మనం చూడవచ్చు. ఇంకొక దగ్గర కూడా యేసుప్రభు కోపము వచ్చింది. యేసుప్రభు ఒక్కసారి చూడండి, ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయం, అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు అందరూ రానివ్వడం లేదు. హల్లెలూయ. ఇప్పుడు మన దగ్గర కూడా చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారు, ఆయన భరిస్తున్నారు. హల్లెలూయ. చూడండి ఒకసారి 10వ అధ్యాయం 14-16 వచనాలు చూడమ్మా. 14 నుండి యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యందుకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. హల్లెలూయ. వారిని రాకుండా అడ్డగిస్తున్నారు చిన్నపిల్లలు. ప్రభు అంటున్నారు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. హల్లెలూయ. ఇంకా చూడమ్మా, చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకా ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను. హల్లెలూయ. చిన్న బిడ్డలను ప్రభు ఎప్పుడు కూడా వ్యతిరేకించడం లేదు, రావద్దు అని చెప్పేసి అంటున్నాడు. వారు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. హల్లెలూయ. హల్లెలూయ. అలాంటి మనసు కలిగి ఉండాలి. మనం కూడా చిన్నపిల్లలాగా ఉండాలి. ఏంటి చిన్నపిల్లలాగా ఉండాలి అని అంటే, చిన్నపిల్లల్ని ఇప్పుడు మనం ఒకటి కొట్టినామనుకో మర్చిపోతారా? కోపం పెట్టుకొని ఎప్పుడు దొరుకుతాడా, మళ్ళీ తందామా గుద్దుదామని చెప్పేసుకుంటారా? పెట్టుకుంటాడు, వాడు మనసులో పెట్టుకుంటాడా? మర్చిపోతాడు, అన్నీ మర్చిపోతాడు, తల్లిదండ్రులు కొడతారు అయినా మర్చిపోతాడు, మర్చిపోయి మళ్ళీ. అలాంటి స్వభావంతో మీరు ఉండాలి. మీరేమి మీ యొక్క హృదయాలలో ఏం పెట్టుకోకుండా మీ మనసును కూడా
చిన్నపిల్లల మనసు వాళ్ళే పెట్టుకుంటే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు, లేదు అంటే ప్రవేశించరు అని చెప్పేసి అంటున్నారు. హల్లెలూయ. అందుకే వారిని ఎందుకు అడ్డగిస్తున్నారు? ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. హల్లెలూయ. ఎలాంటి వారిది? చిన్న పిల్లల వంటి మనస్సు. మనం అన్ని మనసులో పెట్టుకొని మన మనసులో పెద్ద దాని ఏమంటారు, వేర్ హౌసులు ఉన్నాయి, వేర్ హౌసులు ఉన్నాయి అంటే దాని ఏంది కడతారు కదా, పెద్ద పెద్ద స్టోర్ హౌసులు ఉన్నాయి, ఆ స్టోర్ హౌసులలో అన్నీ దాచిపెడతా ఉంటాం. అలాగే మనం దాచిపెట్టుకుంటే ఎవరేమో వాళ్ళని చూడగానే వారి మనసులోని గుర్తుకు రాగానే తక్కువ మన వారికి ఇంత మాట నా జీవితంలో మర్చిపోయి అని చెప్పి మర్చిపోకుండా మనం దాచుకుంటాం. అలాగే దాచుకోవద్దట. ఏం చేయాలట? చిన్నపిల్లల వలె మర్చిపోవాలి. హల్లెలూయ. ఎందుకంటే అది మనం దాచుకుంటే మనకు కీడుకే కారణమవుతుంది, మన కీడుకే కారణం. హల్లెలూయ. మనకు మనం కీడు తెచ్చుకుందామా? హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఇంకొక దగ్గర కూడా ఇంకా రెండు సార్లు చూడండి, దేవాలయంలో అందరూ రూకలను మారుస్తూ ఉన్నారు. అప్పుడు కూడా దేవుడు యేసు ప్రభు కోపపడుతున్నాడు. యోహాన్ సువార్త 2:13 నుంచి చూడండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారును రూకలను మార్చువారును కూర్చుంటుట చూచి. ఎవరెవరు కూర్చుంటున్నారు దేవాలయంలో? ఎడ్లను వ్యాపారం చేసే వాళ్ళు కూర్చుంటున్నారు. వ్యాపారం జరుగుతుంది దేవాలయంలో. వారిని చూసి ఏమంటున్నాడు యేసు ప్రభు? కోపం వచ్చేసింది వానికి. దేవుని యొక్క ఆలయాన్ని, దేవుడు ఉండేటువంటి స్థలములో, దేవుని యొక్క ప్రజలు కూడుకునేటువంటి స్థలంలో ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. అప్పుడు యేసు ప్రభుకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేస్తున్నాడు? త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురంలో అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. హల్లెలూయ. తాళ్ళు వేడినాడు. యేసు ప్రభు కోపం రాని వస్తుంది. ఆయనను బహుగా హింసించుచున్నప్పుడు కోపపడలేదు, కానీ దేవాలయంలో వ్యాపారం జరుగుతుంటే తాళలేకపోయినాడు. తాళ్ళు వేని ఇక్కడ తాళ్ళు లేకపోతే తాళ్ళు వేని ఏం చేసినాడు? పటాపట లాగిచ్చేసినాడు. హల్లెలూయ. యేసురావు కొట్టలేదా? కొట్టినాడు కదా. దేవాలయంలో అందరూ కొట్టి నేను కూడా కొడతానంటే కాదు కాదు కాదు. అది సందర్భాన్ని మనం చూడాలి. హల్లెలూయ. యేసు ప్రభు సిలువ వేయబడే సమయంలో యేసు ప్రభుని ఎంతగా హింసించినప్పుడు ఎప్పుడైనా ఏమని అన్నాడా? నోరు తెరవలేదు. హల్లెలూయ. ఇక్కడైతే తాళ్ళను వేలు ఏం చేస్తున్నాడు? అందరినీ ఆ బల్లలని త్రోసివేస్తున్నాడు. వారి యొక్క రూకలన్నీ చలివేస్తున్నాడు. చలివేసి దేవాలయంలో ఉన్న వారందరినీ, ఆ వ్యాపారం చేసే వారందరినీ కూడా బయటికి పంపించేసి, నా తండ్రి ఇల్లును మీరు వ్యాపారపు ఇల్లుగా చేయద్దు, చేయకూడదు అని చెప్పేసి ఆయనకు కోపం వచ్చింది. అలాగే ఒక పర్ఫెక్ట్ కాజ్ కోసము, ఒక రీజన్ కోసము, ఒక ఉద్దేశం ప్రకారము దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడాలని, దేవుని యొక్క దేవాలయము దేవాలయం లాగా ఉండాలి, వ్యాపారం లాగా ఉండకూడదని చెప్పేసి ఎలాగొట్టినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క కోపాన్ని మనం ఎలాగ జయించాలి? హల్లెలూయ. ఈ కోపం అనేది మనం ఎలాగ జయించాలి? దేవుడు కోపపడుతున్నాడు, యేసు ప్రభు కోపపడుతున్నాడు. వారు ఇద్దరు కూడా మనకేం చెప్తున్నారు? కోపపడుడు కానీ పాపము చేయకూడి అంటున్నాడు. హల్లెలూయ. ఈ పాపం చేయకుండా మనం ఏం చేయాలి? హల్లెలూయ. ఈ కోపము మనల్ని ఏం చేస్తుంది? పాపం గురించి తర్వాత ఆలోచిద్దాం. మనం ఈరోజు ఆలోచించద్దు దాని గురించి. కోపం గురించి ఆలోచిస్తున్నాం. ఈ కోపము మానవుని ఏం చేస్తుంది? ఒక్కసారి మన మూలవాక్యం చూడమ్మా. 37 కీర్తనలు 37:8. కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడుకే కారణం. అది కీడుకే కారణం. అది దేనికి కారణము?
కీడుకు కారణం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, ఇప్పుడు దయచేసి అందరూ గమనించండి, మీకు ఎవరి మీదనైనా కోపం ఉండవచ్చు. హల్లెలూయా, కోపము అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం, ఒక వస్తువు అనుకుందాం. ఈ వస్తువు మీ కోపము ఎవరి మీదనైనా ఉండవచ్చు, అయితే ఎవరికైనా మీ మీద కోపం ఉండవచ్చు. హల్లెలూయా, కోపం అనేది వారికి ఉండవచ్చు, నీకు ఉండవచ్చు. మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి కోపం ఏదైతే ఉన్నదో అది నీకే ఇతరుల మీద కోపం ఉంది. వారి మాట అన్నారు, లేకపోతే చెడ్డ మాట, లేకపోతే నీ మీద లేనిపోని రూమరో ఏదో అన్నారు, ఏదో అంటే నువ్వు నీ హృదయం గాయపరచబడి నీకు కోపం వచ్చింది, కోపం వచ్చి నీకు బాధగా అనిపించింది. అనిపించిన తర్వాత అది నీ హృదయంలో ఉండిపోతుంది, అది స్టోర్ హౌస్లో తాళం పెట్టకుండానే బీరువాలో దాచిపెట్టినట్టు ఉంటుంది. అది ఉన్నది, అది ఎవరిలో ఉంటుందండి? ఆ కోపం ఎవరిలో ఉంటుంది? ఇప్పుడు నాకు మీ మీదనే కోపం లేదు, నాకు ఎవరి మీద కోపం లేదు. ఇప్పుడు నాకు ఎవరి మీదనైనా కోపం ఉంటే ఆ కోపం అనేది ఎవరిలో ఉంటుంది? నాలో ఉంటుంది. ముందుగా నాలో ఉంటుంది. నాకు ఇతరుల మీద కోపం ఉండదు, ఆ కోపం ఫస్ట్ నాలో ఉంటుంది, నాలో స్టోర్ అయి ఉన్నది. రోజులు కాదు, గంటలు కాదు, సంవత్సరాల తరబడి అది మంచి గూడు కట్టుకొని ఉంటుంది. వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడల్లా, వారు నాకు కనబడ్డప్పుడల్లా, లేకపోతే ఎవరైనా ఆ సందర్భం తీసుకొచ్చినప్పుడల్లా ఏమైపోతుంది, అది మళ్ళీ తిరిగి రీస్టోర్ అవుతుంది. అబ్బో నేను మర్చిపోనులేండి, అది ఉన్నది, ఇంకా నా మనసులో ఉన్నది. నీ మనసులో ఉన్నది నిన్ను ముందుగా నశింపచేస్తుంది. హల్లెలూయా, అర్థమవుతుందా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ కోపము కీడుకే కారణం అంటున్నాను. ఆ కీడు ఎవరికి అవుతుంది ముందుగాల? మనకవుతుంది. ఎందుకంటే ఆ కోపము మనలో ఉంటుంది. ముందుగా మనలో ఉన్న కోపం ముందుగా మనల్ని నశింపచేస్తుంది. హల్లెలూయా. వారు అంటారు, ఒక మాట అంటారు, మర్చిపోతారు. అసలు ఏదో కోపంలో లేకపోతే ఏదో సందర్భంలో టక్కుమని ఓ మాట అంటారు, మర్చిపోతారు. మాట అన్నవారు మర్చిపోతారు, కానీ విన్నవారు మర్చిపోరు. విన్నవారు, అమ్మో నేనా, నేను చచ్చిపోయేదాకా మర్చిపోయేది లేదు అని చెప్పేసి అంటారు. హల్లెలూయా, అలాగుండకూడదు. ఆ కోపం ఎవరిని నశింపచేస్తుంది? మనకే, మన కీడుకే కారణం అవుతుంది అంట. అది కారణం అవుతుంది. మరొకసారి చూడమ్మ, వ్యసన పడకము అది కీడుకే కారణమా కాదా? హల్లెలూయా, కీడుకు కారణమా కాదా? ఎవరి మీద కోపపడకు. ఎవరి మీద కోపం పడుతున్నా కోపం నీలో ఉంటుంది, ఆ కోపాన్ని ముందుగా తీసివేయాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని క్షమించినాడు, వారిని కూడా క్షమించమని చెప్పి ప్రార్థన చేసి అలా వదిలిపెట్టాను. హల్లెలూయా. అందుకే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమంట. దట్ ఈస్ అ కీ. నువ్వు కీడుకు కారణం కాకుండా ఉండాలంటే నీకెవరి మీదనైతే వ్యతిరేకత ఉన్నదో, వారికి నీ మీద ఉన్నదో, ఆ యొక్క కీడును లేకపోతే ఆ వ్యసనమును ఆగ్రహమును కోపమును క్షమించు ప్రభువా. వారు తెలిసి తెలియక నన్ను మాట అన్నారు ప్రభువా, క్షమించు ప్రభువా అని చెప్పేసి అంటే అయిపోయా, నీ మనసులో ఉన్నది అయిపోతుంది. సరే, లేదంటే అది గూడు కట్టుకొని విత్తనము పెరిగి కొమ్మలు వచ్చి ఆకులు వచ్చి పువ్వులు వచ్చి పళ్ళు వచ్చి ఏమైపోతుంది? పెద్ద వృక్షమవుతుంది. దేనికి కారణమవుతుంది? కీడుకు కారణమవుతుంది. హల్లెలూయా. ఈ యొక్క కోపాన్ని మనం జయించాలి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది సెల్ఫ్ డిస్ట్రక్షన్కు సంబంధించి. ఈ యొక్క మన కోపము మనకే శత్రువు అంట. హల్లెలూయా. తెలుగులో సామెత ఉన్నది కదా, మన కోపము దేవునికి ఇస్తుంది. మరి దేవుడు ఏమంటున్నాడు? ఈ కోపాన్ని మనం జయించాలి, కోపాన్ని మనం జయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుని యొక్క నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపంతో మనం దేవుని నీతిని నెరవేర్చాలి, దేవుని రాజ్యాన్ని స్థాపించాలి అని చెప్పేసి అది అసాధ్యమైనది. ఇప్పుడు చాలా మటుకు సంఘాలలో విభేదాలు ఎందుకు వస్తున్నాయంటే కోపము, ద్వేషము, ఈర్ష, పగ ద్వేషాలతో విభజనలు అవుతున్నాయి. హల్లెలూయా. ఈ యొక్క సంఘములో అలాగే దేవుని రాజ్యములో దేవుని నీతిని నెరవేర్చదు ఈ కోపము అనేది ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి చూడమ్మా, మరి ఒకసారి చదవండి, యాకోబు పత్రికలు ఉన్నది. విసర్జించాలి మనం. దాన్ని ఏం చేయాలి? యాకోబు పత్రిక 1:19-20 మీరు ఈ సంగతి ఎరుగుదురు. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడు మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉన్నాడు. ఏలయనగా
నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నెరవేర్చదు, కోపంతో దేవుని నీతిని మనం స్థాపించలేము. కాబట్టి కోపాన్ని ఏం చేయాలంటే విసర్జించాలి. హల్లెలూయా. ఇంకా కిందికి తలిస్తే చాలా ఉన్నది దీని యొక్క, దీన్ని ఎలాగో మనం ఏం చేయాలి ఒకసారి చదువుకుంటూ పోండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. వాక్యము విని దాని ప్రకారము ప్రవర్తించాలని చెప్పేసి అంటున్నాడు. కోపాన్ని మనము వదిలిపెట్టాలి, కోపాన్ని తగ్గించేయాలి, విసర్జించాలి. హల్లెలూయా. మన దగ్గర నుంచి వెళ్ళి తొలగించి వేసుకోవాలి. ఇంకా చూడండి ఎఫెసీ పత్రిక 4:31. ఎలాగ మనం ఈ కోపాన్ని జయించాలి? సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. డిశ్చార్జ్, వదిలిపెట్టాలని. హల్లెలూయా. వీటిని విసర్జించాలి, వీటిని వదిలిపెట్టాలి. ఇవి మనకు తగని. ఇంకా చదువు. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించాలి. హల్లెలూయా. దిస్ ఈజ్ ద ఓవర్కమింగ్ పవర్ ఈ కోపాన్ని మనం జయించడానికి. హల్లెలూయా. ఒకరినొకరు క్షమిస్తే అయిపోయా. హల్లెలూయా. నాకు ఏర్పడింది, మాకు సొంత కుటుంబంలోనే వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత వచ్చిన తర్వాత నేను నాకు ఈ వాక్యాలు చూపించింది దేవుడు. చూపించిన తర్వాత నేను క్షమించి వదిలిపెట్టేసినాను, క్షమించి వదిలిపెట్టేసిన వదిలిపెట్టేసిన తర్వాత వాళ్ళు కండెమ్డ్ అయ్యి మళ్ళీ నా దగ్గరకు వచ్చి అన్నారు. అంటే నేను ఎన్నాడో మర్చిపోయినా, నేను ఎన్నాడో మర్చిపోయినా, దయచేసి అది గుర్తు చేయకండి, ఏం లేదు, థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్పేసినాను. హల్లెలూయా. అది ఏం చేస్తుంది? లేకపోతే నా లోపల ఉండి వారు కనబడ్డప్పుడల్లా, వాళ్ళని చూసినప్పుడల్లా నన్ను నశింపచేస్తూ ఉంటాయి. మనం అలా కాకుండా మనం క్షమించి వదిలిపెట్టాలి. హల్లెలూయా. క్షమించి వదిలిపెట్టినప్పుడు దేవుని కనికరాన్ని మనము పొందుకుంటాం. హల్లెలూయా. ఇంకొక మాట చూడమ్మా, సామెతల గ్రంథం 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకునివాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా. ఇది అర్థమైందమ్మా. పరాక్రమశాలి అంటే ఒక గొప్ప వీరుడు, యుద్ధాలలో ఆరి తేరిన వాడు, సైన్యాధ్యక్షుడు, చీఫ్ ఆఫ్ ద ఆర్మీస్ అన్నాడు. వానికంటే దీర్ఘశాంతము కలవాడు. వాడు ఆర్మీ ఆఫీసరు లేకపోతే ఆర్మీ ఆఫ్ ద చీఫ్, ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి యుద్ధమైనా చేయగలడు, ఎలాంటి వెపనైనా తిప్పగలడు, తుపాకీ ఎదుటి వారిని హత్య చేయడంలో వాడు నిష్ణాతుడు, వాడు పర్ఫెక్ట్. కానీ మనసును అదుపులో పెట్టుకోలేదు. అలా దీర్ఘశాంతుడు, వానికంటే దీర్ఘశాంతుడు, దీర్ఘశాంతముతో ఉండేవాడు శ్రేష్ఠుడు అంట. హల్లెలూయ. అంటే నిదానముగా నెమ్మదిగా ఉండు శ్రేష్టమంటాడు. అలాగే పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకుని. ఈ మనసు చాలా డేంజర్. దీన్ని మనం, మన మనసును మనమే స్వాధీనపరచుకోవాలి. వి హ్యావ్ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్, అవర్ ఫీలింగ్స్. ఏవైతున్నాయో మన మనసును మనం స్వాధీనం చేసుకోవాలి, స్వాధీనపరచుకోవాలి. హల్లెలూయా. పట్టణాన్ని పట్టుకోవడం కాదు, ముందు మన మనసును స్వాధీనం చేసుకుంటే మన హృదయం నెమ్మదిగా, శాంతిగా, సమాధానంగా ఉంటుంది. హల్లెలూయా. ఇలాగూ మనము ఆ కోపాన్ని జయించాలి. హల్లెలూయా. రోడ్డు మీద వెళ్తామండి, వెళ్తా ఉంటే ఎవడో వస్తాడు, డుక్కు మన వచ్చేస్తాడు, వాదే పొరపాటు ఉంటుంది. ఆ రోడ్డు మీద పబ్లిక్ ఉంటుంది, ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉండవని తక్కువ మన వచ్చేస్తారు. కొంచెం తగ్గలగాని అక్కడ ఆపేస్తాడు, బండి ఆడ మధ్యలో వేసి ఇటు షో అటు షో అక్కడ అరగంట సేపు పెద్ద స్టోరీ చేసేస్తాడు. ఏంటిది కోపంతో ఏం చేస్తారంటే, వాడు ఏం చేస్తున్నాడో వానికే తెలియదు. అలాగూ కాదు, అలాగూ ఉండకూడదు మనం. హల్లెలూయా.
మనం తగ్గాలి అంతే. వాడు ఏమన్నా అన్నాడు అనుకో, సర్లే అండి నాదే తప్ప బ్రదర్ వెళ్ళండి. హల్లెలూయా, నాకు ఇది నా జీవితంలో దేవుడు, నేను పాస్టర్ అయినాక కూడా నాకు దేవుడు నేర్పించినాడు. కొన్ని సందర్భాలను ఇట్లా తీసుకొచ్చి పెట్టినాడు, ముందు పెట్టేసి అనుభవపూర్వకంగా నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏ తప్పు లేకుండా ఎదుటివాడు ఇట్లా గురకాయించి గుడ్డు ఉరిమి ఇట్లా చేస్తూ ఉంటాడు, ఏం చూస్తున్నామాట, ఏం లేదు అని చెప్పేసి తగ్గించుకొని, ఏం లేదని తగ్గించుకుంటే ఒక అడుగు వెనుకకు వేస్తే ఆడ గొడవనే లేదు. నువ్వు చూస్తున్నావు కదా అంటే ఏమైపోయింది, తూకెత్తా అంటే మైకెత్తా, హమ్ కిసీసే కమ్ నయి, అక్కడ ఏమవుతుంది, యుద్ధం మొదలవుతుంది. అలా కాదు, మనం అందుకని పాముల వలె వివేకం కలిగి కొంచెం స్టెప్ బ్యాక్ అయ్యి దాన్ని పక్కకు వెళ్ళాలి. హల్లెలూయా, దేవునికి మన మనస్సును మనం స్వాధీనం చేసుకోవాలి, స్వాధీనంలో ఉంచుకోవాలి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే దీని యొక్క రెమెడీ ఎలాగున్నది ఇంకా చూడండి. చివరిగా రోమపత్రిక 12వ అధ్యాయం నేను ముగిస్తాను. 12వ అధ్యాయం 16 నుండి 21 వచనాలలో చాలా చక్కగా దేవుడు ఈ యొక్క కోపమును అణుచుకునేటువంటి సందర్భాలను మనకి ఇక్కడ రాపించి పెట్టినాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 16 నుండి 21 వరకు ఏడ్చువారితో ఏడుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చు వాటి యందు మనస్సుంచక తక్కు వాటి యందు ఆసక్తులయుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు, కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. ఇక్కడ చాలా ఇక్కడ ఆగండి, ఇక్కడ ఏడ్చువారితో ఏడవాలి, అక్కడ ఇబ్బంది ఉండదు. హల్లెలూయా, అంటే వారి బాధలో ఉన్నవారి బాధను మనం పంచు. హల్లెలూయా, వాడు బాధలో ఉన్నాడు మనం ఏడుస్తూ ఉంటే ఎట్లుంటుంది, అక్కడ వాడు బాధలో ఉన్న మనం నవ్వుతుంటే ఎలా ఉంటుంది. ఫ్యూనరల్ సర్వీస్ పోయి మనము మంచిగా నవ్వుతాను ఎలా ఉంటుంది. ఏడ్చు వారితో ఏడవాలంట, అలాగే సంతోషించు వారితో సంతోషించాలి, అలాగే ఇంకా హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండు. గొప్ప గొప్ప వాటి మీద కాదు, మన తగ్గు వాటి యందు, తగిన వాటి యందు మనము మనసుంచుకొని పోయాలి. అలాగే కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. ఎందుకు చేయవద్దు, మనుషులందరికీ అందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడు. మనుషులందరికీ ఉపయోగకరమైన వాటి గురించి మనం ఆలోచించాలి. హల్లెలూయా, మీరు ఒక కార్యం చేసినారంటే అందరికీ ఉపయోగకరంగా అది మారాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఇక్కడ అభిషేక్ గారు వాళ్ళ కుటుంబం ఇక్కడ మెడికల్ క్యాంపు పెట్టినారు. పెట్టిన తర్వాత మన చర్చి వాళ్ళే ఒక ముగ్గురు, వారికి 8 ఉన్నారు, 4% ఉన్నది హెచ్బి. వారు పెట్టిన ఆ కార్యం వల్ల, ఆ మెడికల్ క్యాంపు వల్ల వాళ్ళకి వాళ్ళు బ్లెస్ అయినారు. ఎప్పుడు పడిపోతారో తెలియదు, ఎప్పుడు మరణిస్తారో కూడా వారికి తెలియదు. వారికి ఆ యొక్క బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు 4% ఉన్నదనగానే ఇమ్మీడియట్గా వారిని అలర్ట్ చేసి హాస్పిటల్కి పంపించి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయించిన తర్వాత వాళ్ళు ఇప్పుడు 10-11 అయిపోయింది, చక్కగా ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా, అందరి దృష్టికి మనం చేసే పని ఎంతో మందికి మేలుగా ఉండాలి. అందుకని వారు ఎప్పుడు మెడికల్ క్యాంప్ అంటే నేను ముందు ఉండేవాన్ని, ఎందుకు అది ప్రజలందరికీ మేలుకరమైంది. హల్లెలూయా, మనం ప్రజలందరికీ మేలుకరమైనది యోగ్యమైనది మనం ఆలోచన కలిగి ఉండాలి. అలాగే శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులు అందరితో కీడుకు ప్రతి కీడు ఇవన్నీ మర్చిపోవాలి. హల్లెలూయా, అప్పుడు నీకు కోపం ఉండదు. సమాధానంగా ఉంటున్నామంటే మనకు కోపం ఉండదు, కోపం ఉంటే సమాధానం ఉండదు. హల్లెలూయా, ఈ సమాధానం అనేది మన ప్రపంచమంతా, దేవుడంతా ప్రపంచమంతా సమాధానంగా ఉండాలని, లేకపోతే రాజ్యంలో నీ యొక్క గుడారంలో నీ యొక్క సరిహద్దులలో సమాధానం ఉండాలి, నీ ఇంట్లో సమాధానం ఉండాలని ఇవన్నీ కొటేషన్స్ ఉన్నాయి. కానీ ద ఫస్ట్ సమాధానం మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా, మన హృదయము కలవరపడవద్దు. మన హృదయము సమాధానం గుంచుకుంటే అన్నిటి సమాధానం ఉన్నట్టే. హల్లెలూయా, లోకమంతా సమాధానం ఉన్నది, నీ హృదయంలో సమాధానం లేకపోతే పట్టింది. హల్లెలూయా,
అందుకనే మనము సమస్తమైన మనుషులతో సమాధానంగా ఉండి, ఎందుకు సమాధానంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. పాస్టర్ గారు మీరేమో సమాధానం అంటారు, కొంతమంది మమ్మల్ని కొట్టడానికి, తిట్టడానికి, దాడి చేయడానికి, హింసించడానికి, గాయపరచడానికి కూడా సిద్ధమవుతున్నారు ఎలాగు అని చెప్పేసి, నువ్వు సమాధానంగా ఉంటే ఈ సమాధానం ఎవలిస్తున్నారు? దేవుడు సమాధానమునకు కర్తయ్యగు, అధిపతి ఆయన. హల్లెలూయా. నిన్ను సమాధానంగా ఉండమని చెప్పినాక నువ్వు సమాధానంగా ఉన్నాక తర్వాత ఏమవుతుంది చూడండి. ఇక్కడ అందరు చదవండి దయచేసి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఆయన ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు మహా అంటే ఒక నాలుగు చెంప దెబ్బలేస్తావు కాదు, ఆయన ఒక్క దెబ్బేస్తే కథమే. హల్లెలూయా. నీకంటే శక్తిమంతుడు. నువ్వు సమాధానంగా ఉండి ప్రభు చేతికి అప్పగించాలి. హల్లెలూయా. నువ్వేం యుద్ధం చేయకూడదు, నువ్వేం వాచ్యం ఆడకూడదు. నువ్వు సమాధానకత అయిన సమాధానము నువ్వు పొందుకొని నువ్వు సైలెంట్గా ఉండాలి. ఉంటే వారి నీ మీద మనం కొన్నిసార్లు చూడవచ్చు, మనం సైలెంట్గా ఉంటా అంటే ఎదుటి వాళ్ళు, అరే వీడు ఏమంటలేడు కదా, కొంచెం ఎక్స్ట్రాలు చేద్దాంలే అని ఎక్స్ట్రాలు వచ్చేస్తాయి. ఎక్స్ట్రాలు వచ్చి మాట్లాడి మాట్లాడి ఇంకేమంటలేడు కదా, రెండు కొడదామని కొట్టినాక కూడా ఏమంటలేడు అంటే ఇంకా తన్నేద్దాం, అదే చేద్దాం ఇది చేద్దాం. అప్పటి వరకు దేవుడు చూస్తూ ఊరుకోడు. హల్లెలూయా. నువ్వు సమాధానంతో ఉన్నప్పుడు దేవుడు దిగుతాడు. అక్కడ మీ ఇద్దరి మధ్యన జరిగే కన్వర్జేషను, ఆ డిస్కషను, ఆర్గ్యుమెంటు, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. ఆయన ఊరికేనే ఉండడు. హల్లెలూయా. ఆయన రంగంలో దిగితే అంత సంగతి వన్ పని. అందుకే నువ్వు పగ తీర్చుకోకూడదు, నువ్వు తీర్పు తీర్చకూడదు, నువ్వు దాడి చేయకూడదు. హల్లెలూయా. నువ్వు సైలెంట్గా ఉంటే ఆయన యుద్ధం చేస్తాడు, ఆయన వాద్యం ఆడతాడు, ఆయన నీ పక్షంలో నిలబడతాడు. హల్లెలూయా. అందుకని ప్రభు గొప్పవాడు అని, శక్తివంతుడు అని ఆయనకు మనం అవకాశం ఇవ్వాలి. మనం అవకాశం తీసుకోకూడదు. హల్లెలూయా. అందుకని ఇక్కడ చూడండి, పగ తీర్చుట నా పని అంటున్నాడు. నేనే ప్రతిఫలం ఇస్తానంటే దేవుడు ఇచ్చే ప్రతిఫలం వాడు తట్టుకుంటాడా? ఇంపాసిబుల్. హల్లెలూయా. ఇంపాసిబుల్. ఇంకా చూడండి, కాబట్టి మీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమేము, అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. హల్లెలూయా. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. హల్లెలూయా. మేలు చేత కీడును జయించాలి. వాడు నిన్ను కీడు చేయాలని చూసినప్పుడు నువ్వు మేలు చేసే వాడు అని జయించిన వలన. హల్లెలూయా. అప్పుడు కోపము, వ్యసన పడ్డము, ఆగ్రహము ఇవేమి ఉండవు. మన హృదయం సమాధానంతో నెమ్మదితో ఉంటుంది. అలాగూ మనం కోపమును జయించాలి. హల్లెలూయా. కోపపడినా సాయంత్రం వరకు ఆ కోపము నిలిచి ఉండకూడదు. ఉంటే చీకటి పడగానే అపవాది వచ్చేస్తాడు, అంధకార అధిపతి వచ్చేస్తాడు. వచ్చేసి వాడు మ్యానిపులేట్ చేసి మనల్ని ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఆ కోపమును ముందుగా అజ్జాలి. నా భర్తనే, నా భార్యనే, నా పిల్లలే, నా ఏం కాదులే, పర్లేదులే అని చెప్పేసి మన వాచ్యాన్ని దేవునికి వదిలిపెట్టాలి. హల్లెలూయా. మనం ఈ దేనికి కూడా మనము తొందరపడకూడదు. దేవునికి వదిలిపెట్టాలి, దేవునికి చెప్పాలి, ప్రభా నీవే చూసుకో అని చెప్పేసి అనాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పగ తీర్చుకున్నా అంటే పగ తీర్చుకుంటా అని చెప్తారు, కానీ మనం అక్కడ మనం చేయాల్సింది చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కోపాన్ని ఇలాగూ మనం జయించాలి. ఇంకా అనేకమైనట్టు ఉన్నాయి, అవన్నిటి ఇళ్ళకి వెళ్ళట్లేదు. కోపము మన ఉద్యోగంలో, వ్యాపారంలో, రాకపోకలలో, కుటుంబములో, మన జీవితములో, ఇవన్నీ కూడా ఈ కోపము అతి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది డిస్ట్రక్షన్ కావడానికి. నేను అవన్నిటిలకు వెళ్ళలే, నువ్వు ఎక్కడున్నా కూడా వీటిని ఫాలో అయితే ప్రేమతో మనం నడుచుకొని కీడు చేత మేలు చేత కీడును జయించినామనుకో మనము సేఫ్ అండ్ సెక్యూర్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం ఏమీ తొందరపడకుండా మనం ప్రభు మీద ఆధారపడి మనం ఈ కోపాన్ని జయించాలని చెప్పేసి, కోపము స్థలంలో మనము సమాధానమును ఉంచాలి. హల్లెలూయా. మనము సమాధానంతో ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు మనం ఉంటాం. మనం ఏం లేదు. ఈ కోపం ఉంటే నిద్ర కూడా పట్టదు మనం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి దీని కాన్సిక్వెన్సెస్, కానీ మనం వాటిలోనికి వెళ్ళకూడదు. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ కోపము మీద నాకు జయమును దయచేయండి. హల్లెలూయా. హల్లెలూయా.
నీపైన ఎవరికైనా కోపం ఉన్నదా? లేకపోతే నీకు ఎవరిపైనైనా కోపం ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభు ముందు క్షమాపణ అడుగుదాం. ప్రభా, నాకు సహాయం దయచేయండి. కోపపడకము, వ్యసన పడకము, అది కీడుకే కారణమని సెలవిచ్చిన తండ్రి, నాకు కీడు కలగకుండా తండ్రి నాయన ప్రభా, నా హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క కోపాన్ని క్షమించండి తండ్రి. ఎవరి పట్ల నేను తండ్రి నాయన ప్రభా వ్యతిరేకంగా ఉన్నానో నన్ను క్షమించండి తండ్రి. అవును తండ్రి, నా హృదయం కలవరంతో ఉన్నది, గాయపరచబడి ఉన్నది. అవును తండ్రి, నేను నా హృదయాన్ని ముక్కలు చేసినారు, నా హృదయాన్ని గుచ్చిపడేసినారు తండ్రి. నేను ఏమాత్రం కూడా క్షమించలేని పరిస్థితుల్లో ఉన్నాను తండ్రి. నాకు సహాయము దయచేయండి. ఈ కోపమును వదిలిపెట్టడానికి, మీ కనికరము పొందుకోవడానికి నాకు కృప చూపించండి. ప్రభా, నాకు సహాయము దయచేయండి అయ్యా. ఈ కోపము నన్నే నశింపచేస్తుంది తండ్రి, నాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క కోపాన్ని జయించే కృపను నాకు అనుగ్రహించండి. ఈ కోపము పైన ఆధిపత్యమును దయచేయండి. ఏమైనా కోపము కలిగిన సాయంత్రం వరకు అది తండ్రి నాయన ప్రభా నన్ను తొలగించుకునే కృపను కూడా నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరు ఎవరికి వారం ఈ కోపం పైన విజయం పొందుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క తండ్రి జాలి దయ కరుణ మాకు దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మలను మీ యొక్క జాలి గల కరుణ గల తండ్రి నైనా హృదయమును మాకు దయచేయండి. మీ సమాధానమును మా హృదయంలో స్థిరపరచండి తండ్రి. నీకే మా కలవరపడినటువంటి మా హృదయాలను తండ్రి మీ సమాధానముతో నింపుమని, మేము మా పొరుగు వారితో మా వ్యతిరేకులతో మేము సమాధానంగా ఉండే కృపను మాకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ పొందుమని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లించి, కోపము ద్వారా వచ్చే ప్రతి విధమైనటువంటి ఆపత్తులను విపత్తులను యేసు నామములో బంధిస్తున్నాం. బైండ్ దట్ ఎవ్రీ అపోజిషన్ త్రూ దట్ యాంగర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ బైండ్ అండ్ రెసిస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ రీప్లేస్ విత్ ద పీస్, షలోమ్ పీస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ద పీస్ విల్ బి రూల్ ఇన్ అవర్ ఫ్యామిలీస్, అవర్ బౌండరీస్, అవర్ జాబ్స్, అవర్ గోయింగ్ అవుట్ సైడ్, కమింగ్ ఇన్ సైడ్, అండ్ అవర్ టెరిటరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఎస్పెషల్లీ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్ అండ్ సోల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు చెల్లి, మీ సమాధానము మాలో స్థిరపరిచి దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, ఆన్లైన్లో ఉన్న వారిలో కూడా తను మీ సమాధానము చేత నింపి వారికి శాంతిని, నెమ్మదిని, సమాధానమును దయచేసి కోపమును విసర్జించే కృపను వారికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా.